Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ రాజీనామా చేయనున్నారా? ఈ ప్రచారం ఎందుకు మొదలైంది? ఏపీ మాజీ సీఎం జగన్ తన పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయనున్నారా? ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తున్నారా? ఏపీలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దుమ్ము రేపుతున్న రాజకీయ చర్చ ఇదే కావడం గమనార్హం. దీనిలో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ ప్రస్తుతం జగన్ ఉన్న పరిస్థితిని గమనిస్తున్నవారు చేసినా చేయవచ్చని చెబుతుండడం గమనార్హం. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ 11 స్థానాలకు పరిమితమైంది. ఇది ఊహించిన దెబ్బగానే వైసీపీ నాయకులు భావిస్తున్నారు. ప్రజలకు ఎన్నో మేళ్లు చేశామని చెప్పిన వైసీపీ ఇలా ఘోర పరాజయం మూటగట్టుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదొక సంకట స్థితి అయితే, మరోవైపు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి మరింతగా వైసీపీ అధినేతను వేధిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆయన స్పీకర్ అయ్యన్న పాత్రుడికి సుదీర్ఘ లేఖ రాశారు. సంఖ్యాబలంతో సంబంధం లేకుండా తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరారు. కానీ దీనిపై నిర్ణయం ఇంకా తీసుకోలేదు. అయితే జగన్కు సానుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశించే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే ప్రజలే 11 స్థానాలు ఇచ్చి పక్కన కూర్చోబెట్టిన వైసీపీని ఇప్పుడు అధికార పక్షం ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో జగన్ ఆశలు తీరే పరిస్థితి కనిపించడం లేదు. మరి అలాగని జగన్ కూడా అసెంబ్లీకి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా టీవీగా అడుగుపెట్టిన సభలో ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ తన 10 మంది ఎమ్మెల్యేలతో కూర్చుని అధికార పక్షం ఇచ్చే సమయం కోసం వేచి ఉండే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో దీంతో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో నిజం ఉండే ఉంటుందని అనడానికి ఇది బలమైన కారణంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎలానూ రాజకీయం చేసే అవకాశం పరిస్థితి కూడా వచ్చే 5 ఏళ్లు కనిపించని నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లడమే ఉత్తమమని జగన్ భావించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు. ఈ కారణంగానే జగన్ తన పులివెందుల సీటుకు రాజీనామా చేయడం ద్వారా పార్లమెంటుకు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వస్తున్న ప్రచారానికి బలం చేకూరింది. కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డిని తప్పించి ఉప ఎన్నికలలో జగన్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. తద్వారా వచ్చే 5 ఏళ్లు కూడా జగన్ ఢిల్లీ రాజకీయాలకే పరిమితమై ఏపీలో పార్టీ పగ్గాలను కుటుంబంలోని వారికి అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది. ఏది ఏమైనా ఈ విషయంలో వైసీపీ నాయకులు ఖండించకపోవడం, మరోవైపు రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఎదురేతగా మారుతుండడంతో ఏమైనా జరగవచ్చని అంటున్నారు పరిశీలకులు.